రైతులు పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి పేర్కొన్నారు. గంభీరపేట మండలం దమ్మనపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ చైర్మన్ విజయ, సింగిల్ విండో చైర్మన్ అంజాగౌడ్ తో కలిసి ప్రారంభించారు. ప్రారంభానంతరం వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవడం వల్ల నాణ్యమైన గిట్టుబాటు ధరతో పాటు దళారుల బెడద తప్పుతుందని సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ ఆరుట్ల రాజిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ హనుమంతరెడ్డి, వేణు అంబర్ నాయక్, సొసైటీ సిఓ రాజిరెడ్డి, పలువురు రైతులు నిర్వాహకులు ఉన్నారు. వానవాడి కర్రగైనా కానీ లేకపోతే తెల్లగా ఉండేది. సొసైటీ కమిటీ సభ్యులకి మరియు మా మార్కెట్ కమిటీ సభ్యులకి మరియు దమ్మనపేట గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ధాన్యలక్ష్మి మనకు మన రైతులందరికీ మంచిగా సహాయం చేసి మంచిగా పంటలు బాగా పండి మనం అందరం రైతులందరం బాగుంటే దేశం బాగుంటుందని అందరికీ మంచి కొనుగోలు ధరలు రావాలని కోరుకుంటున్నాం. గంభీరపేట ప్రాథమిక సహకార సంఘం తరఫున దమ్మనపేట గ్రామంలో వరి వడ్లు కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ తిరుపతి గారు మరియు మా తోటి డైరెక్టర్లు రైతులు మన మాజీ డైరెక్టర్ హనుమంతరెడ్డి గారు, సిఓ రాజిరెడ్డి గారు ఇక్కడికి వచ్చేసినటువంటి రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 46600 కొలతని స్టాడీని తీసుకోవడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన రైతులందరికీ ధన్యవాదాలు.